చాలా ఈజీ అన్నమాట మనకి ప్యారెట్స్ చేసుకోవడము. ఈ నాటు వేయడం వచ్చేస్తే పర్ఫెక్ట్గా మీకు షేప్ అనేది వస్తుంది. కొంచెం మిస్టేక్ అయినా మీకు ఆ షేప్ అనేది కరెక్ట్గా రాదు. అందుకే మీరు జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూసి, వీడియో చూసి ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ చేయండి. మనకి ఇవి 2 ప్యారెట్ చేసుకోవడానికి సరిపోతుంది, 1 ప్యారెట్ అవుతుంది. మనకి ఒక 1 గ్లిటర్ షీట్లో మనకి 7 ప్యారెట్స్ అవుతాయి. ఈచ్ వన్ వచ్చేసి 1.5 సెంటీమీటరు. మెజర్ చేసుకొని ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి 2 పీసెస్గా. సో మీరు ఇలా ఈ షేప్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇది స్మాల్ ఉండాలి, ఈ లెంత్ వచ్చేసి బిగ్ ఉండాలి. ఒకటి స్మాల్, ఒకటి బిగ్. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదండి, ఈ సర్కిల్లో నుంచి ఇది ఇలా పంపించేసి ఇక్కడ లాక్ చేయాలి. ఇలా ఇలా లాక్ చేసేసి ఇది ఉంది కదండి, ఇది ఈ పేపర్ నుంచి కింది నుంచి తీసుకొని రావాలి. తీసుకొచ్చి ఈ పేపర్కి పైనుంచి వెళ్ళాలి. సో ఇలా ఇలా వెళ్ళాక, సో మీరు ఇలా రౌండ్ చేయండి. దాన్ని రౌండ్ చేసి ఇలా ఈ సర్కిల్ నుంచి ఇలా రౌండ్గా రావాలి. వచ్చేసి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, ఇలా. సో ఇలా పట్టుకున్నాక ఈ రెండింటిని లాక్ చేసేయండి. లాక్ చేశాక ఇది ఉంది కదండి, ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, దీన్ని ఇందులోకి పంపించేసేయాలి. సో ఇది ఒకటి వచ్చేసింది కదా. మీరు ఎప్పుడైతే ఫస్ట్ అయితే లాక్ చేశారో, ఇది ఉంది కదా, దీన్ని మీరు ఏం చేయాలంటే ఇలా రొటేట్ చేయాలి. సో చూడండి, ఇలా రొటేట్ చేయాలి. సో అప్పుడు చూడండి, ఇలా వచ్చింది మీకు. దీన్ని మీరు కొంచెం గ్యాప్స్ లేకుండా రెండిటిని ఇలా పట్టుకొని దగ్గరికి అన్నారనుకోండి, మీకు ప్యారెట్ షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నట్లు. సో చూడండి, సో బాడీ షేప్ అనేది మీకు నీట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇది బాడీ షేప్ వచ్చింది కదండి మీకు, ఈ నాట్ వేయడము ఈజీగా వచ్చింది కదా. వచ్చాక ఇప్పుడు ఇలా రెండింటిని ఇలా పట్టుకొని ఇక్కడ మీరు స్టాప్లర్తో ఒక పిన్ చేసేయండి. సో ఇలా నేను ఒకటి చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా స్టాప్లర్తో చేసేయండి. సో నేను ఇక్కడ 2 చేసేసుకున్నాను. చేసుకున్నాక మీరు ఈక్వల్ సైజు కట్ చేసుకోండి. ఇక్కడ ఈక్వల్ సైజ్ కట్ చేసుకున్నాక, సో మీకు బాడీ షేప్ అనేది ఇలా ఉంది. మీరు ఎట్ ద సేమ్ టైం నేను చేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్
మీరు అలా చేసేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. అంటే మీరు వీడియోని పాస్ చేస్తూ ఒక పేపర్ని ఇంకో పేపర్ సైడ్ ఎలా నాట్ వేసాననేది మీకు క్లియర్గా తెలుస్తుంది. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఒకటేసారి వీడియో చూసి ఒకటేసారి చేద్దామా అంటే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో అలా మీరు ఇలా నాట్ వేసి ఈ టెయిల్ని ఇలా మంచి షేప్ వచ్చేలా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక హెడ్ షేప్ కూడా మీకు ప్యారెట్కి కొంచెం ఇలా కరువుగా ఉండి ఇలా ఇలా ఉంటుంది. సో అలా మీరు మంచిగా హెడ్ని షేప్ చేసేసుకొని చూడండి. హెడ్ షేప్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మనము నోస్ని తయారు చేసుకుందాము. ప్యారెట్కి నోస్ని తయారు చేసేసుకుందాము. చూడండి నాట్ వేయడం ఎంత ఈజీనో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పేపర్ని ఎటు రొటేట్ చేస్తున్నాననేది స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీరు కూడా వీడియోని ముందు పెట్టుకొని ట్రై చేస్తూ ఉండండి, చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఇది ఏం తీసుకున్నానంటే ఇది కార్డ్ స్టాక్ పేపరు. ఈ కార్డ్ స్టాక్ పేపర్ని మనం కొంచెం ఎంత అంటే మనకి నోస్ అనేది కొద్దిగా షార్ప్ ఉంటుంది కదా, సో అలా ఇది తీసుకొని ఇలా కొంచెము నోస్ షేప్ వచ్చేలా, పర్ఫెక్ట్ అంటే రాదులేండి, కొద్దిగా నోస్ షేప్ వచ్చేలా మనము కొంచెం కట్ చేసుకుందాము. సో చూడండి, సో దీన్ని మనము ఇలా ఇది ఉంది కదండి మనం ఇక్కడ పేస్ట్ చేసుకుందాము. చూడండి చూడండి ఇలా నోస్ షేప్ ఇలా కొంచెం ఇలా ఇలా చేసుకున్నామనుకోండి మీకు పర్ఫెక్ట్ నోస్ షేప్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనము గ్లూతో అంటించేద్దాము. సో నేను ఇప్పుడు గ్లూ అంటించేస్తున్నానండి. సో గ్లూ పెట్టేస్తున్నాను. గ్లూ పెట్టేసి ఇది ఇటు కూడా పెట్టేద్దాము. సో చూడండి షేప్ అనేది సో పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. చూడండి పర్ఫెక్ట్ షేప్ వచ్చింది. సో ఇలా అంటించేసుకున్నాక సో ఐస్ కోసం మనము స్టిక్కర్స్ని యూజ్ చేద్దాము. 2 స్టిక్కర్స్ని నేను యూజ్ చేస్తున్నాను. ఐస్ కోసం 2 స్టిక్కర్స్ని యూజ్ చేస్తున్నాను. సో చూసేయండి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ప్యారెట్ షేప్ చాలా ఈజీ అండి. ఈ నాట్ వేయడం అనేది చాలా ఈజీ. ఒకసారి మీరు స్టెప్ బై స్టెప్ వీడియో చూస్తూ చేయండి. షేప్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ఈజీ అన్నమాట నాట్ వేయడము. మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది కమెంట్స్ చేశారని చెప్పి నేను మళ్ళీ వీడియో పెట్టాను మీకోసము. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి.